జచ్చర్ల కాడ కరెంటు పోయిందని ఊరోళ్ళు వచ్చి సబ్స్టేషన్ ముంగట కూర్చున్నారట. షీ, మళ్ళీ ఇదే వార్త పెట్టిండ్రా. దేవుడా, మా వాళ్ళకి ఏం పర్లేనట్టున్నది. మొన్ననే చెప్పిన ఊగుకే అవే వార్తలు పెట్టకుండాని, కానీ ఇంతనే లేరు. వాళ్ళకు కరెంటు పీకేసుడు అలవాటైంది. జనాలు రోడ్డు మీదకి వచ్చుడు కూడా అలవాటు చేసుకుంటున్నారు. అట్లానే రోజు వార్తలు వేస్తామా చెప్పుండ్రి. ఎండాకాలం పోయి ఆనాకాలం వచ్చినా కరెంటు తవ్వకొస్తలేదు. ఎప్పుడు తీస్తారో, ఎందుకు తీస్తారో, మళ్ళెప్పుడు వస్తుందో కూడా తెలవనిస్తలేరు. ఇది మేం చెప్తున్న ముచ్చట కాదు, ఇగో ఈ అన్నడ చెప్తున్నారు చూడండి. ఇలాది మాపునార్ జిల్లా జడ్చర్ల కాడున ఊర్కొండపేట ఊకుక కరెంటు తీస్తున్నారు అని జాకినాల పెళ్లి కాడున సబ్స్టేషన్ కు వచ్చి కూర్చున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు అనేటివి ఎక్కువైనవి. ఇప్పటి వరకు ఊర్కొండపేటకు నిరంతరం కరెంటు కోతలు అనేది రావడం జరుగుతుంది. పాలు వెతుకుతున్న సమయంలో రైతులకు గడ్డి పట్టడానికి ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా నీళ్లు దాపాలన్నా గానీ నీళ్లకు సమస్యకు కరెక్ట్ టైం కు కరెంటు లేక ఇబ్బంది పాలవుతున్నాము. ఇన్నారా, ఓ దిక్కు కాలం కాలేదు, బోర్లున్న నీళ్లతోని పొలం బారిద్దామంటే కాలువలు సాగుతలేమంటున్నారు. ఇట బోర్ పెట్టి పోగానే అట కరెంటు పుట్టుకోమంటున్నదట. అటు బర్లు ఆవులు పెంచుకుంటే వాళ్ళకు కూడా తిప్పలే అవుతున్నదట. గడ్డి కట్టింగ్ చేసే మిషన్లు కూడా నడుస్తలేమట. బర్లకు గడ్డి వేసుడు కూడా అవుతలేదట. ఇండ్లలో కూడా గిదే తిప్పలవుతున్నదట. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కాంగ్రెస్ మొత్తం కరెంటుని నిర్లక్ష్యం చేసి ఈ రోజు కాలం అయితే లేదు. కరెక్ట్ ఒక బోరు ఒక మళ్ళకేస్తే అది కుక్కిపోతుంది. వస్తుంది కుక్కిపోతుంది, కరెంట్ వస్తుంది పోతుంది కుక్కిపోతుంది. అట్లా బీడు వారక సమస్యలతోటి అల్లకొల్లోలం అవుతున్నారు పబ్లిక్. 6 నెలల సంధి ఇదే గోస అవుతున్నదని మస్తు గరమైతున్నారు రైతన్నలు. చిన్నగా సినుకు పడ్డా కరెంటు తీసేస్తున్నారట. ఇదేందని అడిగితే కరెంటు వాళ్ళు సప్పుడు చేస్తలేరని అంటున్నారు. కరెంటు చక్కగియకపోతే ఈసారి లొల్లి పెద్దగానే ఉంటదని చెప్పి ఆఫీసర్ల చేతిలో ఓ కాగితం పెట్టి వచ్చిర్రు. కానీ సమాజ్గారి ముచ్చట ఏంటంటే, ఎర్రటి ఎండలలోనే సర్కార్ వాళ్ళు నిమిషం కూడా సందుపోకుండా 24 గంటల కరెంటు ఇచ్చినామని చెప్పుకున్నారు. ఇక ఆడిన తొండలు బల్లుడు వాడి కరెంటు పోయినా ఎంబటి ఆవిడని తీసేసి మళ్ళా కరెంటు వచ్చేటట్టు చేసిర్రు. కానీ వీళ్ళేమో 6 నెలల సంధి ఇట్లనే తిప్పలవుతున్నదని అంటున్నారు. అంటే కొలువుల కోసం కొట్లాడేటోళ్ళ వెనుక ఎవరో ఉన్నారని మన రేవంత్ సార్ చెప్పిండు కదా, అట్లనే వీళ్ళ వెనకాల కూడా ఎవరైనా ఉన్నారు కావచ్చు. బట్టి సారు జర ఎంక్వైరీ పెట్టు వీళ్ళ మీద. మీరు దునియాలో ఎక్కడ లేనట్టు కరెంట్ ఇస్తుంటే వీళ్ళేమో ఊకుగా సబ్స్టేషన్ ముంగటకు వచ్చి కూర్చుంటున్నారు. అలా ఇండ్లలో బుగ్గలు పాడై కరెంటు పోయినా మీ మీదనే నిందలేస్తున్నారు. ఇదంతా కాదు సారు, సబ్స్టేషన్లకు వచ్చిన వాళ్ళకు ఆ లాగ్ బుక్ ఉంటుంది కదా, అదేదో చూపియర్రి. మళ్ళో పారాటు దిక్కు రారిగా.